హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. వాస్తు నేర్చుకుందాము అని అనుకుంటే కనుక నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు 100% చాలా వరకు నాలెడ్జ్ గెయిన్ చేయగలరు. ఓకే, సో ఈరోజు మన టాపిక్ చూడండి. చాలామంది యొక్క ప్రశ్న ఏంటంటే, సెప్టిక్ ట్యాంక్ ఇంటి బయట పెట్టొచ్చా? ఓకేనా, పాయింట్ అర్థమైంది కదా మీ అందరికీ. సెప్టిక్ ట్యాంక్ అంటే ఇప్పటికీ కొన్ని ఏరియాస్కి వెళ్తే వాళ్ళకి అసలు సెప్టిక్ ట్యాంక్ అంటే ఏంటండి అని క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఓకే, సో ఒరిజినల్గా అసలు ముందు సెప్టిక్ ట్యాంక్ ఏంటనేది మనం తెలుసుకుందాం. సో చాలామంది ఇండ్లల్లో లేదంటే చాలా కాలనీస్లో లేదంటే సిటీ ఏరియాస్ కానీ ఊర్లు కానీ అంటే ఊర్లలో 100% అందరికి తెలుస్తుంది, కానీ ఈ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకు చాలామందికి తెలియదు. ఎందుకంటే సిటీ కల్చర్ వచ్చాక అసలు ఈ సెప్టిక్ ట్యాంక్ అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తుందన్నమాట. సో సెప్టిక్ ట్యాంక్ చూడండి మీరు సింపుల్గా, మన యొక్క ఇంటి లోపల టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో ఈ టాయిలెట్కి సంబంధించిన పైప్ లైన్ డైరెక్ట్గా ఒక పాయింట్ ఒక గుంటలాగా అంటే ఒక చిన్న ట్యాంక్ లాగా లోపల గుంత కొట్టేసేసి మీకు ఒక 5 ఫీట్లు 6 ఫీట్లు చాలామంది 4 ఫీట్లు లేదంటే 10 ఫీట్లు ఈ విధంగా మొత్తం ఫిల్ చేసేస్తారు. సో ఫిల్ చేసినప్పుడు అసలు ఈ ఫిల్లింగ్ ఏంటి, మల విసర్జన ఏదైతే ఉంటుందో, ఓకేనా, టాయిలెట్ అంటాం కదా, ఈ మల విసర్జన ఈ పైప్ లైన్ గుండా ప్రజెంట్ జనరేషన్ అయితే అందరికీ ఏంటంటే ఈ పైప్ లైన్ గుండా డైరెక్ట్ బయటికి వచ్చేసేసి ఎగ్జిట్ ఇచ్చేస్తారు. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ద్వారా ఈ మలం మొత్తం కూడా డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడన్నా కాలువల్లో చేరుకుంటుంది. కానీ ఒకవేళ నిజంగా కాలువలు లేవు, మరి మేమెక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న. అయితే కాలువలు లేని సందర్భంలో ఎక్కడైనా సపరేట్గా ఫామ్ హౌస్లు కట్టుకున్నప్పుడు లేదంటే సపరేట్గా ఇండ్లు కట్టుకున్నప్పుడు లేదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేని సమయాలలో అట్లాంటి సందర్భాలలో సింపుల్గా చాలామంది ఏం చేస్తారంటే ఇంటి లోపల, ఓకేనా, ఒక సెప్టిక్ ట్యాంక్, ఇది ఒక ట్యాంక్ అన్నమాట. ఇప్పుడు మనం సంప్ ఏ విధంగా కడతామో సేమ్ టు సేమ్ సెప్టిక్ ట్యాంక్ కూడా కట్టి ఇక్కడి నుంచి వచ్చే మల విసర్జన మొత్తం ఇందులోకి పాడవేస్తారు. దీనిలో ఎప్పుడైతే నీరు నిండుతుందో అంటే మలం మొత్తం కిందికి వెళ్ళిపోయి ఆ పైన నీరు మొత్తం బయటికి వెళ్ళేలా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మనకు ఊర్ల వ్యవస్థలు అంటే ఏ విధమైనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేని సమయాలలో దీనిని కేవలం ఈ వాటర్ మాత్రమే బయటికి వస్తుంది. ఒకవేళ ఈ సెప్టిక్ ట్యాంక్ లేనట్లయితే ఏమవుతుంది, ఈ మలం మొత్తం కూడా ఇంటి బయట మొత్తం పాడుతూ ఉంటుందన్నమాట. సో ఇదంతా బయట పడిపోతూ ఉంటుంది, చూసే వాళ్ళకు బాగుండదు. ఓకేనా, సో ఈ సందర్భంలో ఈ సెప్టిక్ ట్యాంక్ వ్యవస్థ అనేది వచ్చింది. అయితే నేను గత వీడియోస్లో నేను ఒక చిన్న పాయింట్ చెప్పాను. ఆ పాయింట్ ఏంటంటే మన ఇంటి లోపల సెప్టిక్ ట్యాంక్ వదిలేసేయండి, టాయిలెట్ ఉండడం కూడా ఒక వాస్తు దోషంగా నేను చెప్పడం అనేది జరిగింది. సో ఈ కాలంలో టాయిలెట్స్ లేకుండా అంటే అసలు కష్టమైన పని. సో ఇది మనకు 20% వాస్తు దోషాన్ని తీసుకొని వస్తుంది. అయితే ఇంతకుముందు ఇంకో పని చేసేవాళ్ళు, అదేంటంటే ఇంటికి సంబంధించిన కాంపౌండ్కి కొంచెం దూరంగా కానీ లేదంటే ఇంటికి సంబంధించిన కాంపౌండ్లో మన ఇంటికి దూరంగా కానీ ఈ సెప్టిక్ ట్యాంక్ని ఏర్పాటు చేసి ఈ టాయిలెట్ వ్యవస్థని కూడా ఇక్కడనే పెట్టి ఈ సెప్టిక్ ట్యాంక్లో వెళ్ళే విధంగా చేసేవాళ్ళు. అయితే టాయిలెట్సే పెద్ద దోషం రా బాబోయ్ అంటే ఈ సెప్టిక్ ట్యాంక్ ఇంకా ఎంత పెద్ద దోషం అనేది ఆలోచించండి. పూర్తి మల విసర్జనను మన ఇంటి లోపలనే దాచుకుంటున్నాం. ఇది ఎప్పుడైతే నిండుతుందో అప్పుడు మాత్రమే క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఇప్పుడు టాయిలెటే ఉండొద్దని చెప్పాం, అంటే మల విసర్జననే ఇంట్లో పెద్ద దోషము అని చెప్పాం. అటువంటిది మొత్తం సెప్టిక్ ట్యాంకే తెచ్చి ఇంట్లో పెడితే ఇంకా ఎంత పెద్ద దోషం అనేది ఆలోచించండి. చాలామంది ప్రశ్న, ఆ ప్రశ్న ఏంటి, ఇంటి బయట సెప్టిక్ ట్యాంక్ కట్టొచ్చా? అయితే నిజంగా ఈ ప్రశ్న వేయడం చాలా మంచిదైంది. ఈ ప్రశ్న ద్వారా మీ అందరికీ ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది, అదేంటంటే 100%
ఈ సెప్టిక్ ట్యాంక్ని ఇంటి బయట పెడితే ఇంటి లోపల ఉండే ఏదైతే దోషం వస్తుందో 99% బయటికి వెళ్ళిపోయినట్లే. అర్థమైందా? సో కాంపౌండ్కి బయట మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. నేను క్లియర్గా చెప్పాను, ఒకవేళ స్క్వేర్ బిట్ అయితే, అంటే స్క్వేర్ బిట్ ఉందనుకోండి, ఈ స్థలానికి రెండు భాగాలు వదిలి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడి నుండి ఇక్కడికి 9 భాగాలు చేసి రెండు భాగాలు వదిలి 3వ భాగంలో పెట్టవచ్చు. పూర్తి వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు, పూర్తి ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఈ రెండు నియమాలు గుర్తుంచుకోండి. ఉత్తర మధ్య భాగం నుంచి వాయువ్యానికి మధ్యలో పెట్టుకోవచ్చు, ఆగ్నేయానికి తూర్పుకి మధ్యలో పెట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అంతే. ఒరిజినల్గా సెప్టిక్ ట్యాంక్ నాట్ అలౌడ్ ఇన్ ద హోమ్. టాయిలెటే నాట్ అలౌడ్ అంటే సెప్టిక్ ట్యాంక్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, అది పరిస్థితి. సో మీకు కుదిరితే, స్థలం ఎక్కువగా ఉందండి, మరి మేము చేసుకోవచ్చా? 100%. ఇప్పుడు మీ స్థలం ఇంత పెద్దది ఉందనుకోండి, ఇల్లు ఇక్కడికే కట్టుకోండి, దీన్ని తీసుకుపోయి బయట పడేసాను అంతే. ఓకేనా? ఈ విధంగా చేస్తే మనకు ఏవైతే సమస్యలు వీటి ద్వారా ఏర్పడుతుందో ఆ సమస్య కూడా మనకు రాకుండా క్లియర్ అయిపోతుంది. ఓకే? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సెప్టిక్ ట్యాంక్ బయట, ఇంటి బయట పెట్టడం ఇంకా మంచిదే, అంటే ఇంటి లోపల, ఓకేనా, పెట్టడం చాలా వాస్తు దోషమే. చాలామంది మరికొన్ని వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ ఏంటంటే, సెప్టిక్ ట్యాంక్ ఎంత లోతు ఉంటే అదృష్టం, సెప్టిక్ ట్యాంక్ ఉంటే అదృష్టమా, టాయిలెటే దురదృష్టం అంటే తీసుకొచ్చి సెప్టిక్ ట్యాంక్ అదృష్టం అంటే ఏం చెప్పాలి? సో మీరందరూ ఆలోచించండి. మనకు ఇదంతా నీచమైన పని అంటారు దీన్ని, అంటే మల విసర్జనను నీచమైన పని అంటారు. ఓకేనా? ఎందుకంటే మలాన్ని అసలు మనం తాకుతామా? తాకాము. మొత్తం వేస్టేజ్, ఇట్స్ ఏ వేస్టేజ్ ఆఫ్ అవర్ బాడీ. సో వేస్టేజ్ ఆఫ్ అవర్ బాడీ తీసుకెళ్ళి ఎక్కడో ఇంతకుముందు, అంటే పురాతన కాలం ప్రకారం తీసుకుంటే అడవులకు వెళ్ళు, లేదంటే ఊరు బయట వెళ్ళు, మల విసర్జన చేసి మళ్ళీ ఇంటికి వచ్చేటోళ్ళం. ఇప్పుడు అది ఉందా? లేదు. సో అది పరిస్థితి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు నా హరివాసు యూట్యూబ్ ఛానల్ ద్వారా లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ టాపిక్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవడం కాదు, మీరు 10 మందితో వీటన్నిటికీ సంబంధించి ఇంప్లిమెంట్ చేసి 10 మంది యొక్క సమస్యలు మీ సమస్యలుగా భావించి వాళ్లకు సమస్యలు రాకుండా నా హరివాస్తు ఛానల్ ద్వారా మీరు కూడా వాస్తు నేర్చుకొని చిన్న చిన్న టిప్స్ చాలామందికి ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ చూడండి, వాళ్ళు సంతోషపడతారు, మీరు సంతోషపడతారు. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నాకు కూడా చాలా ఆనందం. ఓకే, థ్యాంక్ యూ.